అందరూ ఫోన్ చేశారా? హ్యాపీయా? మీ పక్కన వాళ్ళు ఎవరైనా ఇంకా లోపలికి రావాల్సింటే పిలిపించారు. మీ పక్కన ముందుగా ధర్మం రక్షిత రక్షిత ట్రస్ట్ తెలంగాణ శాఖ వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. శ్రీ తులు గురురాజ్ గారు నేను పిలిచిన పేర్లు వేదిక ముందుకు వచ్చి నిలిచాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ సలహాదారు మల్లేష్ రామ, మల్లేష్ మామ అడ్వైజర్గా ఎడారి శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా, పండు గుప్తా గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జగదీష్ శ్రీనివాసరావు గారు జనరల్ సెక్రటరీగా, తొడుపు నూరి విశ్వేశ్వరరావు గారు బ్రదర్గా, మధురి శ్రీనివాస్ అలియాస్ వాసు అడిషనల్ సెక్రటరీగా, పండితి శ్రీనాథ్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా, చిల్లర వేణుగోపాల గారు కోఆర్డినేటర్గా, సుంబు యాదగిరి గారు ఉపాధ్యక్షులుగా, జిల్లా హరిబాబు గారు ఉపాధ్యక్షులుగా, మహంకాళి కృష్ణమూర్తి గారు మరొక ఉపాధ్యక్షులుగా, తిరుమేది ప్రభాకర్ గారు సహకార్యదర్శిగా, మోగుడంపల్లి కిరణ్ కుమార్ గారు మరొక సహకార్యదర్శిగా, అల్లూరి రామరాజు గారు మరొక సహకార్యదర్శిగా, కటకం భాస్కర్ గుప్తా గారు కార్యవర్గ సభ్యులుగా, వాకా కృష్ణారావు మరొక కార్యవర్గ సభ్యులుగా, ఎల్వి ప్రసాదరావు మరొక కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారందరినీ వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఉపేంద్ర గారు రక్షతి రక్షిత సమస్త తెలంగాణ రాష్ట్ర
మీ పేరు చెప్ప అననేమి మీ పేరు చెప్పుకోండి అననేమి మీ బాధ్యత చెప్పుకోండి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ధర్మాచరణతో దైవారాధనతో నిరంతరము తరిస్తూ బంధువు ప్రీతి లేకుండా కుల వర్గ వర్ణ తారతమ్యాలు లేకుండా నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సంస్థ యొక్క బైలాను అనుసరించి సంస్థ యొక్క నియమ నిబంధనలు అనుసరించి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తానని సభా సాక్షిగా ఆహ్వానకుల సాక్షిగా మఠపీఠ ఆశ్రమాధిపతుల సాక్షిగా కర్మ సాక్షి అయిన సూర్యనారాయణ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నేను ప్రమాణం చేస్తున్నాను నేను ప్రమాణం చేస్తున్నాను జై జయ శంకరారాధన వందల్లో ఒక వారం రోజుల లోపే నేను మళ్ళీ వస్తాను మీ అందరితో కూర్చుంటాను తప్పకుండా 2 సంవత్సరాలు జరిగే ఈ యొక్క ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి సంస్థలు ఉన్నాయి వాటి సరసన మీ సంస్థ కూడా మీ రెండు సంస్థ కూడా చేరే విధంగా ఉండాలని మనసా వాచ కర్మన లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క శుభ ఆశీర్వాదాలు మీ అందరికీ మీ కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ శుభం చేయాలి. విదూషి శ్రీమతి మమ్మడి నాగమణి మనోహర్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి గరకపాటి జయలక్ష్మి వెంకట్ గారు ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు మీకు తెలిసే ఉంటారు వాసవి సిస్టర్స్గా ప్రఖ్యాతిగా వచ్చారు. వి కోటేశ్వరరావు గారు హరే హరే మహాదేవ్ హరే హరే మహాదేవ్ హరే హరే మహాదేవ్
ఒకసారి వేదిక మీద అలాగే ఉండండి. చిన్న విషయం అండి, అంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక లోగోని ఆవిష్కరణ చేశాం. ఖచ్చితంగా అది చెయ్యాలి కానీ అనుకోకుండా వేగవంతమైన జ్ఞానం వచ్చేది జరిగింది. తొందరలో ఒక లోగో ధర్మో రక్షితే రక్షిత, నేను హిందువుని దాని మీద ఉంటుంది. నేను హిందువుని కోట్ల సంవత్సరాల సంస్కృతికి వచ్చిందా మరి తీసుకున్నా మరి వెళ్ళలే కదా పని అది మా వాళ్ళు యాక్టివ్గా ఉన్నా. ఒక లోగో ఆవిష్కరణ ఉంది, అది నువ్వు ఇచ్చిందా? ప్రతి ఒక్క బండి మీద, కారు మీద, ప్రతి దుకాణం మీద, ప్రతి ఇంటి మీద లక్షలాది స్టిక్కర్స్ వేయించి అందజేయబడతాయి. అవి ఆ స్టిక్కర్ మన దుకాణం మీద చూడగానే హిందూ దుకాణం స్పష్టంగా తెలియగలగాలి. కావు దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టాం, విజయవంతంగా ముందుకు సాగుతుంది. కరెక్ట్ గా 3 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాలు ఎక్కడ చూసినా కూడా గుర్తు కనబడుతుంది. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన దీన్ని కనపడుతున్న పెద్దలందరూ మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుని ముందు భాగ్యనగర్ ఏ సందులో ప్రతి ఇంటిని, ప్రతి దేవాలయం, ప్రతి కారుని, ప్రతి బస్సుని, ప్రతి ఒక్క స్థలంలో కూడా ఈ ముద్ర ఆంజనేయ స్వామి వారి ముద్ర అనేది వేరే కాదు, అది ఆవిష్కరణ చేయబోతున్నా. శశి గారు ఒకసారి రావాలి. గోపాల్ గారు, శశి గారు, హిందూ ధర్మ సేవకు ఇద్దరు గోపాల్ గారు, శశి గారు రావాలి తొందరగా. నమో ఉగ్రాయ భీమాయ నమో అగ్నివదా
శుభం ధ్యాన్.